సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో కోవిడ్ టీకా కోసం వస్తున్న ప్రజల సౌకర్యార్థం నీటి సౌకర్యాలు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపు మేరకు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరామ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంది మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కోవిడ్ టీకా కోసం లేదా పరీక్షల కోసం వస్తున్న ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఆసుపత్రికి వస్తున్న సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగడానికి నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. కంది మండల కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు కలిగినా కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ శ్రీరామ్ అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలియజేశారు. గ్రామంలో ఇట్లా నీటి ఏంది కోవిడ్ పేషెంట్స్కి చెక్ చేసుకొని వచ్చిన బాధితులకు ఇట్లా నీటి సదుపాయము టెంట్ సదుపాయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీని తరఫున మా గ్రామంలో మా గ్రామ పౌరుడే శ్రీరామ్ గారు చాలా మంచి పని చేస్తున్నాడు. రోజు వచ్చి తన యాక్టివిటీస్ ఇక్కడ ఏంది కోవిడ్ పేషెంట్స్కి శానిటైజర్ కానీ వాటర్ కానీ టెంట్ కానీ వల్ల మంచి భాగాలు కూడా ఆర్చుకోవడం జరుగుతుంది. సో అట్లా ఇంకా మాకు ముందు ముందు మంచి సేవలు ఇలా చేయాలని చెప్పేసి మీ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. నా పేరు చిన్నకాయ శ్రీరామ్, కంది మండలం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అందరూ సంగారెడ్డి నియోజకవర్గంలో కోవిడ్తో ఇబ్బంది పడుతున్న ప్రజలు కంది మండల కేంద్రంలో కంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్న ఇక్కడ ఎటువంటి సౌకర్యం లేదు కాబట్టి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఆదేశాల మేరకు ఇక్కడ టెంట్ కుర్చీలు మళ్ళా వాటర్ బాటిల్స్ అతను చెప్పడం జరిగింది. శ్రీరామ్ ఇక్కడ కంది మండలంలో ఎటువంటి సమస్య ఉన్నా ఏది ఉన్నా కోవిడ్కి సంబంధించింది ఆక్సిజన్ కానీ ఏదైనా సరే కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలేను అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేము చేస్తున్నాం కూడా అన్నీ. ఇంకేదైనా ప్రజలకు ఏదైనా సరే ఎటువంటిది ఏమి ఇబ్బంది ఉన్నా కానీ నాకు నేను అందుబాటులో ఉంటాను, అట్లనే ఎమ్మెల్యే సాగు గారు కూడా అందుబాటులో ఉంటారు.